Venom previous films యొక్క recap video, franchise guidance, Venom thought part యొక్క review, mid and post credits explanation and film లో మిగిలిపోయిన కొన్ని unanswered questions గురించి అడ్డన్ back history గురించి separate videos తోటి complete గా explain చేస్తేనే ప్రతి doubt కూడా detailed గా అర్థమవుతుంది. So film explanation లోని ఆ ప్రతి detailed characters wise గా explain చేయడం కష్టం అవుతుంది duration కాబట్టి ఆ videos మీకు doubts ఉన్నట్లయితే మన channel లో already playlist కూడా ఉంది. అది చూస్తే కంప్లీట్లీ మీకు అవన్నీ కూడా క్లారిటీ అంతా అయిపోవచ్చు. సో ఇవాళ వీడియోలోని వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ ఫిల్మ్ లో జరిగిన కంప్లీట్ ప్లాట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. స్టోరీ అంతా కూడా ఫిలిం చూసిన వాళ్ళకి ఈ స్టోరీలో ఉన్న కొన్ని డౌట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ స్పూన్ ఫీడింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఫిలిం చూడకుండా డైరెక్ట్ గా చూస్తే ఆ డీటెయిల్స్ కొన్ని అర్థం కావు, ఫిలిం చూసిన ఎక్స్పీరియన్స్ వేరు కదా. అంతేనా, ఈ మూవీ ఈవెంట్స్ అనేవి వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ తర్వాత ఈవెంట్స్ అనమాట. ఫిలిం ఎండింగ్ కి డైరెక్టివ్ పాట్రిక్ ముల్గన్ అయితే మాత్రం బ్లూ కలర్ ఐస్ తోటి సర్వైవ్ అయినట్టు మనకు చూపించినప్పటికీ నిజానికి ఇక్కడ న్యూస్ ప్రకారం అయితే తను చనిపోయినట్టు, ఆల్సో అక్కడ క్లీటస్ క్యాసిడీ కూడా చనిపోయాడు కాబట్టి ఆ ఇన్సిడెంట్ లోని సర్వైవ్ అయిన ప్రైమ్ సస్పెక్ట్ ఎడిబ్రోక్ అనమాట. సో తన నేమ్ అయితే మాత్రం ఆ హెడ్లైన్స్ లో బాగా వైరల్ అవుతుంది, ఎలా అయినా పోగొట్టుకుందామనే ఎడి అనుకుంటాడు. కాకపోతే తను ఫిలిం ఎండింగ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం తను వేరే యూనివర్స్ కి ఎర్త్ 616 కి ట్రావెల్ అయ్యి మెక్సికో బార్ లో అయితే మాత్రం ఆ బార్ టెండర్ ని మీట్ అయ్యి ఎంసీయు గురించి ఇక్కడ ఉన్న సూపర్ హీరోస్ గురించి తెలుసుకుంటాడు కదా. అలా తెలుసుకున్న ఎడిబ్రోక్ మళ్ళీ వెంటనే తిరిగి తన యూనివర్స్ కి ఎర్త్ 688 వెనమ్వర్స్ కి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే ఇక్కడ బార్ టెండర్ కూడా సేమ్ అదే పర్సన్ ఉంటాడు. ఇక్కడ ఎడిబ్రోక్ కూడా ఒక స్మాల్ వెనమ్ సింబియోట్ పార్టికల్ వదిలేస్తాడు. ఎర్త్ 688 అంటే సోనీ వెనమ్వర్స్ మోర్బియస్ వీళ్ళందరూ ఉండేదన్నమాట. ఇక్కడ బార్ లో కూడా ఒక స్మాల్ సింబియోట్ పార్టికల్ ఉంటుంది. ఎంసీయు ఎర్త్ 616 లో కూడా స్మాల్ సింబియోట్ పార్టికల్ ఉంటుంది. దాని గురించి సెపరేట్ గా వీడియో అనౌన్స్డ్ క్వశ్చన్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసినా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అక్కడ నుండి బయటికి వెళ్ళిన ఎడిని అయితే మాత్రం ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మాత్రం మనకు చూపిస్తారు అనమాట. దాంతోపాటు తనకు ఒక డాగ్ సౌండ్ వినిపిస్తుంది. సో ఆ డాగ్ సౌండ్ ఎక్కడ అని చూడగానే అక్కడ కొంతమంది గూన్స్ అయితే మాత్రం ఈ డాగ్స్ ని కొన్ని బ్యాడ్ థింగ్స్ కి వాళ్ళ సొంత అవసరాల గురించి వాడుకుంటున్నారు అనమాట. అక్కడ వాళ్ళని కొట్టి విడిపించేస్తాడు. ఎడి నేమ్ న్యూస్ లో బాగా వైరల్ అవుతుంది కాబట్టి సీక్రెట్ గా న్యూయార్క్ కి వెళ్ళడానికి ప్లేన్ వైపు అయితే మాత్రం వేలబడి వెళ్దామని అనుకుంటాడు. కాకపోతే ఎడి బ్రోక్ ని సింబియోట్ ని అక్కడ స్కాన్ చేసి వెంటనే ఒక జెనోఫేజ్ అనే ఒక పెద్ద క్రియేచర్ వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. ఈ జెనోఫేజెస్ కి ఎడి సింబియోట్ గా వెనమ్ గా మారగానే కోడెక్స్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఈజీగా డిటెక్ట్ చేస్తే అనమాట ఎక్కడున్నా, కాబట్టి అటాక్ చేస్తున్నారు. ఎందుకు ఈ జెనోఫేజెస్ ని పంపించింది, సింబియోట్స్ ని జెనోఫేజెస్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ నల్ గాడ్ అనమాట. ఈ నల్ గాడ్ ని పాస్ట్ లో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఈ సింబియోట్స్ అన్ని బంధించే, అది ఎందుకు అనే దాని గురించి ప్రీక్వల్ హిస్టరీ ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. క్లింటర్ లోని థ్రోన్ లో బంధించి ఉన్న ఈ నల్ గాడ్ విడిపించుకోవాలనుకుంటే తనకి కోడెక్స్ కావాలన్నమాట. ఈ కోడెక్స్ అనేది సింబియోట్స్ ఎప్పుడైతే హోస్ట్ చనిపోయిన తర్వాత సేవ్ చేయడానికి ఒక ఛాన్స్ లాంటిది. ఎప్పుడైతే ఎడి బ్రోక్ వెనమ్ పార్ట్ వన్ ఎండింగ్ కి చనిపోతాడో వెనమ్ సేవ్ చేయగానే కోడెక్స్ అనేది వెనమ్ దగ్గరకు ఉంటుంది అనమాట వీళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు. అండ్ ముఖ్యంగా వెనమ్ గా మారినప్పుడే ఆ కోడెక్స్ ని ఈ జెనోఫేజెస్ డిటెక్ట్ చేయగలవు అనమాట. నార్మల్ ఎడ్డీగా ఉన్నప్పుడు డిటెక్ట్ చేయలేవు అనమాట. ఆ కోడెక్స్ ఉంటేనే ఈ థ్రోన్ నుండి క్లింటర్ నుండి ఎస్కేప్ అవ్వగలడు నల్. అలా ఎస్కేప్ అవ్వలేనప్పటికీ తన దగ్గర ఉన్న నెక్రోస్వాడ్ ద్వారా పోర్టల్స్ ని ఓపెన్ చేసి జెనోఫేజెస్ ని పంపించగలడు. ఈ నెక్రోస్వాడ్ ఏంటనేది మీరు పాస్ట్ హిస్టరీ తెలుసుకుంటేనే క్లారిటీ ఉంటుంది. ఆ జెనోఫేజెస్ కి మీ ప్రాణాలకి విముక్తి కావాలనుకుంటే నాకు కావాల్సిన కోడెక్స్ ని తెమ్మని పంపిస్తాడు. ఆ విధంగా ప్లేన్ దగ్గర జెనోఫేజ్ నుండి ఎస్కేప్ అయిన ఆ వెనమ్ ఒక డెజర్ట్ లోని ల్యాండ్ అయిన తర్వాత ఎడ్డీకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వెలా నీ ప్రపంచం నుండి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తున్నావో సీక్రెట్ గా నా వాళ్ళ నుండి వాళ్ళ నుండి నేను కూడా సీక్రెట్ గా వెళ్ళక తప్పదు అని చెప్పి ఒక హార్స్ ని చూస్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సింబియోట్ గా మారుతుందో ఆటోమేటిక్ గా జెనోఫేజ్ డిటెక్ట్ చేసేస్తుంది. ఈ ఈవెంట్స్ వల్ల ఎడిని ఎప్పటి నుండో సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి కూడా లీడ్ చేస్తుంది. ఏరియా 51 లోని ఒక గవర్నమెంట్ సీక్రెట్ ఆపరేషన్ గా ఒక టీమ్ పనిచేస్తుంది. అలానే సింబియోట్స్ కొన్ని ఎర్త్ కి పడిన తర్వాత కూడా కొంతమంది డాక్టర్స్ అయితే మాత్రం వాటి మీద రీసెర్చ్ ని కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. మనకి ప్రీవియస్ పార్ట్స్ లో చూపించిన కొన్ని సింబియోట్స్ కూడా ఇక్కడ పడి ఈ ఏరియా 51 లోని సీక్రెట్ గవర్నమెంట్ ఆపరేషన్ గా రన్ చేస్తున్న వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మిగిలిన సింబియోట్స్ ని కూడా క్యాప్చర్ చేసి డిస్ట్రాయ్ చేసేద్దాం, అంతం చేద్దాం అనేది ప్రొటెక్ట్ చేద్దాం అనే టైప్ లో ప్లాన్ అనమాట. యాక్చువల్ గా కామిక్స్ లోని జూరీ అనే ఒక టీం ఉంటుంది, వాళ్ళ పర్సనల్ వెంజెన్స్ వల్ల వాళ్ళు ఇదంతా కూడా ఈ టీమ్ గా ఫామ్ అవుతారు. కానీ ఫిలిం లోని డిఫరెంట్ ఆపరేషన్, గవర్నమెంట్ సీక్రెట్ ఆపరేషన్. ఆ ఏరియా 51 టీమ్ దగ్గర పాట్రిక్ ముల్కిన్ కూడా సీక్రెట్ గా ఉన్నాడు. కొన్ని రీసెర్చెస్ కూడా ఆయన మీద చేస్తూ ఉన్నారు అనమాట సింబియోట్స్ కి సంబంధించి. పోతే ఇక్కడ ఎడి అండ్ వెనమ్ ని కూడా పట్టుకుందామని ఈ ఏరియా 51 టీమ్ అయితే మాత్రం ఆల్రెడీ అటాక్ చేస్తారు. ఈ అటాక్ లోని జెనోఫేజ్ ని కూడా వీళ్ళు చూస్తారనమాట. పోతే జెనోఫేజ్ నుండి బేల్ నుండి ఎడి మొత్తానికి ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత ఎడి
మార్టిన్ అండ్ తన హిప్పీ ట్రావెలర్ ఫ్యామిలీని అయితే మాత్రం మీట్ అవుతాడనమాట. వీళ్ళందరూ ఏలియన్స్ గురించి కొన్ని డీటెయిల్స్ ని నోటీస్ చేయడం కానీ, ఆ ఏలియన్స్ గురించి, ఏరియా 51 గురించి, అక్కడికి వెళ్దామనే ప్రయత్నంలోనే ఒక హిప్పీ ట్రావెలర్స్ గా మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళు లాస్ వేగస్ వరకు ఎడీకి ఫ్రీ లిఫ్ట్ ఇస్తారనమాట వాళ్ళ దారి అయితే ఏరియా 51 కి వెళ్దామని. ఇటువైపు ఏరియా 51 దగ్గర ఆల్రెడీ సింబియోట్స్ ఎర్త్ మీదకి పడినవన్నింటినీ కూడా కలెక్ట్ చేసాం. మొత్తం సింబియోట్స్ అన్నింటి గురించి తెలిసింది. ఆల్రెడీ ఒక సింబియోట్ హ్యూమన్ హోస్ట్ ని కూడా ఎడీని చూస్ చేసుకున్న విషయాన్ని వీళ్ళు తెలుసుకుంటారనమాట. అయితే మధ్యలో ఈ జెనోఫేజ్ ఎందుకు వచ్చింది, దీనివల్ల మన ఎర్త్కి ఎంతవరకు థ్రెట్ అనే విషయాన్ని అయితే మాత్రం పాట్రిక్ ముల్గన్, అదే కార్నేజ్ వెనమ్ ఎఫెక్ట్ వల్ల తినైతే మాత్రం ఒక న్యూ సింబియోట్ కి హోస్ట్ గా మారాడు, ఆ సింబియోట్ అయితే మాత్రం టాక్సిన్ అని అనుకున్నాం కదా, సో అతనిలో ఉన్న ఆ సింబియోట్ అయితే మాత్రం మొత్తం నల్ గురించి, తన ఇంటెన్షన్ గురించి, ఎడీ అండ్ వెనమ్ వల్ల ఉన్న ఆ కోడెక్స్ వల్ల ఎర్త్ కి ఉన్న ప్రమాదం గురించి, అతనికి అది దొరకకూడదు అని చెప్పి వార్నింగ్ అయితే మాత్రం వీళ్ళకి ఇస్తాడనమాట. అలానే కోడెక్స్ డిస్ట్రాయ్ అవ్వాలనుకుంటే ఎడీ ఆర్ వెనమ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే కోడెక్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దాంతో నల్ కి మరి ఫ్రీ అవ్వగలిగే ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి నల్ ఎర్త్కి రాలేడు, ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి ఎడీనో వెనమ్నో చంపేద్దాం అని అయితే మాత్రం వీళ్ళు నిర్ణయించుకుంటారనమాట ఈ టీమ్. ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి సో వాళ్ళిద్దరిని పట్టుకొని ఇద్దరిని విడదీయాలి, ఇది వాళ్ళ ప్లాన్ అనమాట. ఇటువైపు ఎడీ లాస్ వేగస్ కి చేరిన తర్వాత ఒక క్యాసినో గేమ్స్ ఆడుతూ మిస్సెస్ చెన్ ని మీట్ అవుతాడనమాట. కానీ ఇక్కడ డ్రెస్ గురించి వెనమ్ గా మారగానే మళ్ళీ కోవిడెక్స్ డిటెక్ట్ అవుతుంది, ఇక్కడికి జెనోఫేజ్ వచ్చేస్తుంది. దాంతోపాటు మిస్సెస్ చెన్ కోరిక మేరకు వెనమ్ వచ్చి డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె తోటి మళ్ళీ కోవిడెక్స్ డిటెక్ట్ అవుతుంది. కానీ జెనోఫేజ్ కన్నా ముందే ఈ ఏరియా 51 స్ట్రైక్లైన్ టీమ్ వచ్చి ఇద్దరిని విడదీసేసి వాళ్ళ బేస్ కి తీసుకువెళ్ళిపోతారు అనమాట, బంధించేస్తారు. ఇక్కడ ఎడీ పాట్రిక్ ముల్గన్ మీట్ అవుతాడు. అయితే అతనిలో ఉన్న సింబియోట్ అయితే మాత్రం తనతోటి మాట్లాడి, ఎలా అయినా ఎడీ నువ్వు సింబియోట్స్ ని అండ్ కోడెక్స్ ని సేవ్ చేయాలి, నల్ కైతే మాత్రం ఎప్పటికీ దొరకకూడదు, నల్ ఆ క్లింటర్ లోనే బందీగానే ఉండాలని చెప్తుంది. కార్నేజ్ వెనమ్ వల్ల క్రియేట్ అయిన ఈ న్యూ సింబియోట్ హోస్ట్ గా మారిన పాట్రిక్ ముల్గన్ లోని టాక్సిన్ ఉండాలి. కానీ టాక్సిన్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇతని మీద కొన్ని ప్రయోగాలు, కొన్ని రీసెర్చ్ చేశారు కాబట్టి కలర్ మారింది. అండ్ టాక్సిన్ లోని చేంజెస్ కూడా కనిపించే మంచివాడుగా మాట్లాడడం, కొద్దిగా ల్యాషర్ లాగా కనిపించినప్పటికీ తను ల్యాషర్ కాదనమాట. ఆ ల్యాషర్ సింబియోట్ అయితే మాత్రం డాక్టర్ సేడీకి హోస్ట్ గా తీసుకుంటుంది ఉమెన్ సింబియోట్. కానీ ల్యాషర్ హోస్ట్ గా చూస్ చేసుకోక ముందే వెనమ్ అయితే మాత్రం తను సేఫ్ గా సేవ్ చేయడానికి అయితే మాత్రం తనలో పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే స్ట్రైక్ ల్యాండ్ వచ్చి ఆ జెనోఫేజస్ వచ్చి బేస్ లో అటాక్ చేసి మొత్తం ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసి కోడెక్స్ తీసుకువెళ్ళక ముందే ఎడీని షూట్ చేసి చంపేద్దామని అనుకుంటాడు, ఈమె ఇద్దరిని కలుపుతుంది సేవ్ చేసి. డాక్టర్ సేడీకి కాదు డాక్టర్ టెడీపెన్ కి కూడా వీళ్ళిద్దరిని విడదీసి ఎడీని చంపడం ఇష్టం ఉండదు, అందువల్లనే వీళ్ళిద్దరు కలిపి సేవ్ చేస్తారు. అండ్ ఈమె కూడా ఒక సింబియోట్ పార్టికల్ ని తన దగ్గర సేఫ్ గా ఉంచుకుంటుంది. ఎడీని సేవ్ చేసి వెనం వీళ్ళిద్దరు కూడా మళ్ళీ సింబియోట్ గా ఫామ్ అవ్వగానే కోడెక్స్ డిటెక్ట్ అవుతుంది కదా, జెనోఫేజ్ ఈ బేస్ కి కూడా వచ్చేస్తుంది అనమాట, మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది ఇక్కడంతా కూడా. అండ్ మార్టిన్ మూన్ ఫ్యామిలీ కూడా ఇదే ప్లేస్ కి ఏరియా 51 కి వస్తారు ఏలియన్స్ ని చూడడానికి. ఇంకొక ఆప్షన్ లేక ఇటువైపు ఎడీ అయితే మాత్రం మొత్తం బంధించి ఉన్న సింబియోట్స్ అన్నింటినీ కూడా విడిపించమని చెప్తాడు. నల్ క్రియేట్ చేసిన సింబియోట్ ఆర్మీలోని ఎన్నో బిలియన్స్ మిలియన్స్ లో చాలా సింబియోట్స్ ఉంటాయి అనమాట, అవన్నీ కూడా కలిసి నల్ ని బంధించిన తర్వాత కొన్ని అదర్ ప్లానెట్స్ కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని అనుకుంటే అనమాట. మిగిలినది ఏమయ్యో మనకు తెలియదు. కాకపోతే ఒక కామెంట్ లోని ఫ్యూ శాంపుల్స్ ని మాత్రమే కాల్డ్రన్ డ్రేక్ యొక్క స్పేస్ ప్రాప్ ద్వారా కనుగొని ఎర్త్ కి తీసుకొస్తాడు. అందులో రాయట్ అయితే మాత్రం మిగిలిన సింబియోట్స్ ఎక్కడున్నాయో నేను చెప్తాను, అవన్నిటికీ కూడా ఎర్త్ కి తీసుకొచ్చి ఒక బ్యాడ్ ప్లాన్ ని వేస్తారనమాట. కానీ వెనమ్ వాళ్ళని ఆపేస్తాడు. ఈ ఫిల్మ్ లో స్క్రీమ్ ని, స్కార్ ని, ఆగోనీని, హైబ్రిడ్ ని, టాక్సిన్, లాషర్, ఈ సింబియోట్స్ అయితే మాత్రం ఏరియా 51 వాళ్ళు పట్టుకున్నట్టు ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం చూపించారు. ఇంకా చాలా సింబియోట్స్ ఉన్నాయి చూపించాలనుకుంటే. ఇవన్నీ చాలా మంచిగా సేవ్ చేద్దామని సాక్రిఫైస్ చేసే విధంగా మొత్తానికి జెనోఫేజెస్ తో ఫైట్ చేస్తూ కష్టపడి ఓడిపోతుంటాయి. ఒక్క జెనోఫేజ్ ని డిస్ట్రాయ్ చేయడమే చాలా కష్టమైపోతుంది అనమాట, అది మొత్తం హీల్ అయిపోతుంది. వెంటనే వెళ్లి పోర్టల్ ద్వారా నల్కి ఇన్ఫార్మ్ చేస్తుంది కోడెక్స్ దొరికిందని చెప్పి. వెంటనే నల్ అయితే మాత్రం చాలా జెనోఫేజెస్ ని ఎర్త్ కి పంపిస్తాడు పోర్టల్ ద్వారా. ఇక చాలా కష్టమైపోతుంది అక్కడ. ఇక్కడ ఫైట్ లోనే డాక్టర్ టెడీపెన్ సీక్రెట్ గా తీసుకున్న శాంపుల్ లోని ఆగని సింబియోట్ ఉంటుంది అనమాట. ఆ ఆగని సింబియోట్ కి అయితే మాత్రం ఈమె పాస్ట్ లోని ఒక లైట్నింగ్ ఎఫెక్ట్ ద్వారా బాడీలోని వాళ్ళ బ్రదర్ చనిపోతాడు, దాని ద్వారా క్రియేట్ అయిన న్యూ థండర్ పవర్స్ అనేవి ఈమె సింబియోట్ హోస్ట్ గా మారడం వలన ఈ ఆగ్నికి కూడా వస్తాయనమాట. దాని వల్ల ఈ సింబియోట్ పవర్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయి రిమైనింగ్ సింబియోట్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే. కాబట్టి ఫైట్ లో అదర్ సింబియోట్స్ డిస్ట్రాయ్ అయిపోయినా ఈమె సర్వైవ్ అవ్వగలుగుతుంది. అయితే ఇటువైపు వెనమ్ అయితే మాత్రం ఇక్కడ ఎన్ని జెనోఫేజెస్ వచ్చిన తర్వాత ఎర్త్ లో తను హ్యాపీగా ఉండలేడు. ఎప్పుడైతే సింబియోట్ గా మారగలుగుతాడో ఈ కోవిడెస్ డిటెక్ట్ అయిపోతుంది, ఈ జెనోఫేజెస్ వచ్చేస్తుంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, ఇక మరి ఎర్త్ లో సేఫ్ గా ఉండడం కష్టం. పొరపాటున ఈ ఫైట్ లో ఎడీ కూడా చనిపోవచ్చు అని చెప్పి, ఎడీ కన్నా ముందే నేనే చనిపోతే బెటర్ అని చెప్పి తనైతే ఈ జెనోఫేజెస్ మొత్తం అన్నిటినీ కూడా అయితే మాత్రం తన సింబియోట్స్ తోటి పట్టుకుని వెళ్లి యాసిడ్ ట్యాంక్స్ దగ్గర డిస్ట్రాయ్ చేసేసుకుంటుంది సాక్రిఫైస్ గా. నల్ నుండి యూనివర్స్ ని, ఎర్త్ ని, ఎడీని వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేద్దామని ఒక హీరో సాక్రిఫైస్ కన్నా తను కూడా ఇక ఫ్రీగా ఉండలేదు కదా. ఎప్పుడైతే జెనోఫేజెస్ ఇక్కడ ఉంటాయో తను ఎప్పుడైతే సింబియోట్ గా మారగానే డిటెక్ట్ చేస్తూ ఉంటే వాడితో ఫైట్ చేస్తూ ఉండాలి, గందరగోళంలో కష్టం.
ఎన్ని రోజుల్ని దాక్కుని బ్రతకడం, ఈ కోడెక్స్ వల్ల ఏదో రోజు ప్రమాదం కాబట్టి ఈ విధమైన డిసిషన్ తీసుకుంటుంది అనమాట. దాంతోపాటు అక్కడ మార్టిన్ ఫ్యామిలీని కూడా ముందుగా సేవ్ చేసేస్తుంది. ఆ తర్వాత వెనమ్ అయితే మాత్రం సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసేసుకుంటుంది. మొత్తం ఆల్మోస్ట్ ఏరియా 51 అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ యాసిడ్ ట్యాంక్స్ వల్ల అయితే మాత్రం జెనోఫైజెస్ కూడా మొత్తం ఆ యాసిడ్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతే సింబియోట్ మొత్తం అన్నింటినీ కూడా వెనమ్ పట్టేసుకుంది. కాబట్టి దీనికి తోడు ఆల్మోస్ట్ సర్వే అవుతున్న స్ట్రైక్ లైన్ కూడా గ్రెనేడ్ ద్వారా మొత్తం అందరినీ బ్లాస్ట్ చేసేసి డిస్ట్రాయ్ చేస్తాడనమాట. కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక్క ఆగ్ని సింబియోట్ మాత్రమే సర్వైవ్ అయింది, రిమైనింగ్ సింబియోట్స్ అన్ని కూడా ఎత్తుకు వచ్చినవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినట్టే. ఫైర్ వల్ల సింబియోట్స్ అండ్ జెనోఫైజెస్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయినట్టే. ఒక ఐరన్ డోర్ ప్లేట్ తోటి అటువైపు ఎడీ సర్వైవ్ అవుతాడు కదా, అక్కడ స్ప్రో కోల్పోయిన ఎడీ అయితే మాత్రం కంప్లీట్లీ ఒక సేవ్ చేసినట్టు, ఒక మంచి చేసినట్టు అయితే మాత్రం గవర్నమెంట్ గుర్తించి తన మీద ఉన్న ఎలిగేషన్స్ మొత్తాన్ని తీసేస్తారు. అయితే వెనమ్ యొక్క చివరి కోరిక ప్రకారం తను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్లి బాధపడతాడు అనమాట. అలానే వెనమ్ చనిపోతున్నప్పుడు నన్ను ఎప్పటికీ గుర్తుంచుకో అండ్ ఇది గుడ్ బాయ్ ఫర్ నౌ మాత్రమే అని చెప్తుంది. ఆ విధమైన ఎమోషనల్ సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత కూడా నల్ అయితే మాత్రం ఆ క్లిండర్ దగ్గర మీ ఛాంపియన్ చనిపోయాడు, ఇక నన్నుండి మీ ప్రపంచాన్ని ఎవరు కూడా ఆపలేరు కాపాడలేరు అని చెప్తున్నాడు. ఆ ఛాంపియన్ అయితే వెనమ్ కాదు, అప్కమింగ్ ఫిలిమ్స్ లోనే దానికి క్లారిటీ ఉంటుంది. ఆ నల్కి బిగ్ కాంపిటేటర్ అయిన ఆ ఛాంపియన్ ఎవరు, అతని అడ్డు తొలగిన తర్వాత మొత్తం మీ ప్రపంచాలని నాశనం చేస్తానని నల్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? సింబియోట్స్ అయితే కాదు, సింబియోట్స్ ప్రపంచాలు కాదు కదా ఇవి. ఎంసీలో మిగిలిన సింబియోట్ గురించి ఆల్రెడీ వీడియో చేసి చెప్పేసాను మొత్తం ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. తర్వాత ఈ నల్ అయితే మాత్రం కామిక్స్ ప్రకారం ఎలా ఆ బందీ నుండి బయటకు వస్తాడు, కింగ్ ఇన్ బ్లాక్ స్టోరీ ఎలా కంటిన్యూ అయిందో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఎండ్ క్రెడిట్స్ లోని అక్కడ మొత్తం ఏరియా 51 డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఈ బార్టెండర్ దగ్గర ఒక వెనమ్ శాంపుల్ ని, సింబియోట్ శాంపుల్ ని తీసుకొచ్చిన ఈ స్ట్రైక్ ల్యాండ్ అయితే మాత్రం అతన్ని కూడా అక్కడ బంధించాడు. మొత్తం అదంతా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఆ బార్టెండర్ బయటకు వచ్చిన తర్వాత ఆగ్ని నుండి ఆ ట్యూబ్ నుండి మిగిలిన సింబియోట్ పార్టికల్ కూడా ఒక కాక్రోచ్ ని హోస్ట్ గా తీసుకుంటుంది. అవి బాగా ఏన్షియంట్ కాక్రోచ్ అనమాట. ఆ పక్కనే బార్టెండర్ ఉంటాడు, అక్కడతో సినిమా అయిపోతుంది. వీళ్ళు కలెక్ట్ చేసిన ఆ సింబియోట్ వెనమ్ పార్టికల్ ఏమైందో మొత్తం ఏరియా 51 డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి ఇంకేం మిగలేదు అనుకుంటున్నా. ఎనీవే వెనమ్ ట్రయాలజీ ద్వారా మొత్తం ఎండ్ అయిపోయిన ఈ వెనమ్ వర్స్ మీద క్రియేట్ అయిన చాలా డౌట్స్ అన్ని కూడా నా వీడియోస్ ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని ఇవ్వడానికి అయితే ప్రయత్నించాను. సో మొత్తానికి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.